ఉప్పు తగ్గించండి, అసలు ఉప్పు అసలు వాడకండి, మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం తీసుకునే అన్ని ఆహార పదార్థాల్లో కూడా ఉప్పు ఉంటుంది అని చెవులో శంఖం ఊదినట్లు చెప్పే మంచం సత్యనాన్నగారి మాటలు కొద్దిమంది మాత్రమే పాటిస్తున్నారు, ఎక్కించుకున్నారు, చాలామంది నవ్వుకున్నారు. కానీ ఈరోజు వెంకయ్య నాయుడు గారు, రజనీకాంత్ గారు ఉప్పు చాలా 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 ప్రమాదకరం, వాటిని దూరంగా పెట్టాలని చెప్పి ఒక ప్రచార పత్రిక విడుదల చేశారు. ఇకనైనా దయచేసి ఉప్పుని ప్రథమ శత్రువుగా భావించండి. ఉప్పు ఉండడం వల్లే బీపీ షుగర్లకు కారణం, అవే మన మూత్రపిండాల వైఫల్యానికి కానీ లేకపోతే గుండె వైఫల్యానికి కానీ ఇతరత్ర లివర్కి సంబంధించిన వ్యాధులకు కానీ వేటికైనా కానీ ఉప్పు, తర్వాత స్థానం పంచదార, తర్వాత స్థానం మరి కారం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు సాధ్యమైనంత వరకు కూడా వాటిని ఒక రా విధానంలో తీసుకునేందుకు ప్రయత్నించండి. అంటే పచ్చిమిరపకాయలను వాడండి, అలాగే మీకు స్వీట్స్ తినాలనుకుంటే పంచదార బదులు బెల్లాన్ని వాడండి, అలాగే మరి ఉప్పుని సాధ్యమైనంత వరకు కూడా దూరం పెట్టండి. ఒకవేళ వాడాల్సి వస్తే కనుక గల్లుప్పు వాడండి. ఆరోగ్యంగా ఉండండి. తెలుసుకోండి, మనిషి సంపూర్ణమైన జీవితకాలం 160 సంవత్సరాలు. మీకు అతిశయోక్తి కావచ్చు, అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఈ విషయాన్ని ఎవరు చెప్పాలి? మన పెద్దలు చెప్పాలి. కానీ మన పెద్దలకి వాళ్ళ పెద్దలు చెప్పారు, కానీ మన పెద్దలు తలకెక్కించుకోలేదు, మనకు అది చెప్పలేదు. ఇది సత్యం. ఇది చెవులో పోరు పెట్టి కాదు, మన పురాతన గ్రంథాల్లో కానీ మన పెద్దలు మనకి వాళ్ళు జాతకం రాయించేటప్పుడు వాళ్ళు 160 సంవత్సరాలు రాయించే దాని వెనకాల కారణం 160 సంవత్సరాల వరకు కూడా మనిషి బ్రతికే అవకాశం ఉందని. అలా బ్రతకాలంటే మనం మన మైండ్ సెట్ మార్చుకోవాలి. మనం తిరగకుండానే మనం మన మైండ్కి ఎట్లా ఇస్తున్నాం అంటే మహా అయితే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అలా అనేవాళ్ళు కూడా లేరు, 60 సంవత్సరాలు అనుకునేవారు కూడా ఉన్నారు. అంటే మీ ఆర్గాన్ని మీకు తెలియకుండానే మీరు అంతకాలమే పనిచేయని మీరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో అదేం చేస్తుంది, మీరు 60 సంవత్సరాలు పనిచేయమంటే అది 30 సంవత్సరాలకే మొర ఇస్తుంది. సో మీరు బలంగా నమ్మండి. నమ్మి మీ ఆరోగ్య పరంగా మీరు మెరుగవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఉప్పును మాత్రం దూరం పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ విషయాన్ని 10 మందికి చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ.